తన కొడుకు నాగచైతన్యంతో పెళ్లి చేసిన తర్వాత నాగార్జున చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆయనని ఎవరు పలకరించినా గోవా ముచ్చట్లు చెబుతూ తెగ సంబరపడిపోతున్నారు. శామ్ చేతు పెళ్లి తర్వాత నాగ్ ముఖంలో ఆనందం తాండవం చేస్తుంది. అయితే రాజుగారి గది 2 మూవీతో బిజీగా ఉన్న నాగ్ ఇటీవలే ఓ టీవీ షోలో పాల్గొన్నారు. తాము నటిస్తున్న తొలి హారర్ చిత్రం కావడంతో నాగ్ ఆ సినిమాని ఎలాగైనా హిట్ చేయాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సినిమా ప్రమోషన్ కోసం తాజాగా ఓ ఛానల్ ప్రోగ్రామ్కి విచ్చేశారు. యాంకర్ ప్రదీప్ అడిగిన ప్రశ్నలకు ఆయన సరదాగా సమాధానం కూడా చెప్పారట. అలాగే శామ్ మరియు చైతు లవ్ ట్రాక్ ముందే తెలుసు అని అన్నారట. మనం సినిమా షూటింగ్లో శామ్ ఎక్కువగా చైతు గురించి చెబుతూ ఉండేది అని నాగార్జున చెప్పుకొచ్చారు. కానీ నాది మట్టిబుర్ర, ఆమె ఎక్కువగా చైతు గురించి చెప్పినప్పుడు అంతగా గమనించలేదు అని నాగార్జున తన మీద తాను సెటైర్ వేసుకున్నాడట. నాగ్ ఆ షో హోస్ట్తో మన మూవీ గురించి మాట్లాడుతూ ఒక్కసారిగా బోరున ఏడ్చేశారట. అయితే తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గుర్తుకు రావడంతో కొంచెం ఎమోషనల్ అయిపోయా అని చెప్పారు. మనం సినిమాలో నాగేశ్వరరావు గారి క్లోజ్ షాట్ సీన్ ప్లే చేయడంతో తండ్రిని చూసి నాగ్ కంటతడి పెట్టాడట. కాసేపు ఆయన ఏమీ మాట్లాడలేకపోయారట. దానితో షోలో ఉన్న ప్రేక్షకుల మనసులు బాధతో నిండిపోయాయట. నాగ్లో ఉన్న అన్ని ఎమోషన్స్ను బయటకు చూపించిన ప్రదీప్ షో కొంచెం టచ్లో ఉండండి నాగార్జున ఎపిసోడ్ను చూసేందుకు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.